హాయ్ ఎవ్రీబడి, డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మనకు ఈరోజు వచ్చేసి సింధు నాగరికత, భారతదేశపు సింధు నాగరికత. ఈ నాగరికత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది నదీలోయ నాగరికత. ఇది నదీలోయ నాగరికత. మళ్ళీ నదీలోయ నాగరికత అయిన సింధు నాగరికత గురించి ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ అనంతమైన విశ్వం, ఈ అనంతమైన విశ్వంలో మనం ఎక్కడ నివసిస్తున్నాం? లక్షలాది నక్షత్ర మండలాలు అందులో ఉన్నాయి. మనం చూసినట్లయితే మిల్కీవే గెలాక్సీలోని సౌర కుటుంబంలో నివసిస్తున్నాం. ఈ సౌర కుటుంబం చూసినట్లయితే ఇది మిల్కీవే గెలాక్సీలో ఉన్న సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. ఆ 8 గ్రహాల్లో మానవ జీవనం ఎక్కడుంది అంటే భూమిపైన ఉంది. మళ్ళీ ఈ భూమిని చూసినట్లయితే మనకు ఇక్కడ చూసారా, ఈ భూమి చూడండి, ఈ గుండ్రంగా తిరుగుతున్న భూమిపై జీవం ఎందుకుంది అంటే ఈ భూమి జలాయుత గ్రహం. భూమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది జలాయుత గ్రహం కాబట్టి దీని మీద మానవులు నివసిస్తున్నారు అని చెప్పవచ్చు. సింధు నదీ లోయలో ఏర్పడిన నాగరికతను సింధు నాగరికత అంటారు. భారతదేశానికి వాయువ్య దిశలో సింధు నదీ లోయలో ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఈ సింధు నదీ లోయలో ఏర్పడ్డ ఈ నాగరికతను సింధు నాగరికత అంటే మన నాగరికతకు ఈ సింధు నదిపై నదితో ఆ పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఇది 5000 సంవత్సరాల క్రితమే ఈ నాగరికత ఏర్పడింది అని చెప్పొచ్చు. మనకు భారత ఉపఖండంలోని ఈ వాయువ్య దిశలో బెలుచిస్తాన్, అదేవిధంగా పంజాబ్, సింధు, గుజరాత్లలో ఈ సింధు నాగరికత వెలసిల్లింది అని చెప్పొచ్చు. ఈ నాగరికత ఎప్పుడు బయటపడింది అంటే క్రీస్తు శకం 1921 తవ్వకాల్లో సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో జరిపిన తవ్వకాల్లో ఈ నాగరికత బయటపడింది అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ నాగరికత, ఈ సింధు నాగరికత భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత అని చెప్పుకోవచ్చు. ఇది మెసపటోమియా నాగరికతకు, ఈజిప్టు నాగరికతకు సమకాలీన నాగరికతగా సింధు నాగరికతను మనం చెప్పుకోవచ్చు. ఇక మనకు చూసినట్లయితే ఇది సింధు నది, దాని ఉపనదులు. ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి, జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్. ఈ 5 ఉపనదులు, సింధు మరియు దాని ఉపనదుల ప్రాంతంలో ఈ నాగరికత ఏర్పడడం వల్ల దీనికి సింధు నాగరికత అని పేరు వచ్చింది. ఈ సింధు నాగరికతకు ఇంకొక పేరు ఉంది, ఏంటది? హరప్పా నాగరికత. మళ్ళీ హరప్పా నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది అంటే తవ్వకాల్లో హరప్ప నగరము మొదటగా బయటపడింది. ఈ హరప్ప నగరం చూసినట్లయితే మొదటిసారిగా బయటపడింది కాబట్టి ఈ నాగరికతకు హరప్పా నాగరికత అనే పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ నాగరికతలో, సింధు నాగరికతలో ప్రజలు వాడిన లోహం ఏంటంటే కంచు, కాంస్యము అంటుంటాం, లేదా రాగి, తగరము. ఈ రెండింటిని కలపడం వల్ల మనకు ఈ కాంస్యం తయారవుతుంది అని చెప్పొచ్చు. ఈ కాంస్యాన్ని ఉపయోగించడం వల్ల ఈ సింధు నాగరికతకు కాంస్యయుగ నాగరికత, కంచుయుగ నాగరికత, లేదా తామ్ర నాగరికత అనే పేరు ఈ సింధు నాగరికతకు రావడం జరిగింది. అంటే లోహాన్ని బట్టి ఈ నాగరికతకు ఆ పేరు వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు పండించిన పంటలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ సింధు నాగరికతలో చూసినట్లయితే పత్తి, గోధుమ, బార్లీ ఈ పంటలన్నీ పండించారు. తవ్వకాలలో ఈ పంటల అవశేషాలు లభించాయి. వరి పొట్టు లభించింది, గోధుమ పొట్టు లభించింది, ఇవన్నీ లభించడం వల్ల వీళ్ళు ఈ పంటలు పండించారు అని చెప్పుకోవచ్చు. ఇక సింధు నాగరికత నిర్మాణాలు అయితే, ఈ నిర్మాణాల గురించి చెప్పుకోయే ముందు సింధు నాగరికత వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందడం వల్ల ఇది పట్టణ నాగరికతగా మారింది. ఈ పట్టణ నాగరికతలు వీళ్ళ గృహ సముదాయాలు చూడండి,
చూడ చక్కని రహదారులతో ఒక చక్కని గృహాలను నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఈ పట్టణాల నిర్మాణం చూసినట్లయితే ఆధునిక నిర్మాణాలకు తీసిపోని విధంగా వీళ్ళ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ కాల్చిన ఇటుకలతో, ఎర్రని కాల్చిన ఇటుకలతో వీళ్ళు నిర్మించడం జరిగింది. ఒక చక్కని కట్టడాలు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ యొక్క నిర్మాణాల్లో అత్యద్భుత నిర్మాణం ఏంటి అంటే, పట్టణ నిర్మాణంలో భూగర్భ మురికి నీటి కాలువలు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మురికినీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత బయట కనబడకుండా భూగర్భంలోంచి నీటిని పంపించారు. అంటే ఎంత చక్కని నిర్మాణం ఉందో చూడండి వీళ్ళ నిర్మాణాలు. అంటే వీళ్ళు శుభ్రతకు కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ మురికినీటి కాలువలు లేవు, కానీ సింధు నాగరికతలో అది పట్టణ నాగరికత. భూగర్భ మురికి నీటి కాలువలు వాళ్ళ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, వాళ్ళ నిర్మాణాల గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఇది సింధు నాగరికత యొక్క నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక నిర్మాణం, ఇది సింధు నాగరికతలోని అత్యద్భుతమైన నిర్మాణం. ఈ నిర్మాణం ఇది మహాస్నానవాటిక, గ్రేట్ బాత్ అంటే మనకు మన భాషలో చెప్పుకోవాలంటే స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ యొక్క నిర్మాణము వీళ్ళ నిర్మాణాల్లో ఒక అద్భుతమైన నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణాన్ని వీళ్ళు చూసినట్లయితే శుభ్రమైన నీరు లోపలికి వచ్చేటట్టు, మురికి నీరు బయటకు వెళ్ళేటట్లు తూములను నిర్మించారు ఈ స్నానవాటికకు. అదేవిధంగా వేడి నీరు కూడా లోపలికి వచ్చే ఏర్పాట్లు చేశారు. స్నానం చేసిన తర్వాత అక్కడ చూడండి బట్టలు మార్చుకోవడానికి గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెహెంజోదారాలో ఈ మహాస్నానవాటిక బయట పడింది అని చెప్పొచ్చు. ఇక వీళ్ళ యొక్క మతం చూద్దాం. వీళ్ళు పశుపతి, ఇక్కడ చూడండి వాళ్ళ దేవుని పేరు పశుపతి. పశుపతి అంటే పశువులను కాపాడేవాడు, పశువుల పాలకుడు అంటే పశువులను కాపాడేవాడు. ఆ పశువులన్నీ చుట్టూ ఉన్నాయి చూడండి అక్కడ, ఆ వ్యక్తి చుట్టూ అన్నీ మనకు పులి ఉంది, జింక ఉంది, దుప్పు ఉంది, ఖడ్గమృగం ఉంది, ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అంటే అతడు పశువులకు అధిపతి అని ఈ పశుపతిని, పశుపతి అనే పురుషదేవుణ్ణి ఈ సింధు నాగరికత ప్రజలు వీళ్ళు పూజించేవాళ్ళు. అంటే వీళ్ళ పురుషదేవుడు పశుపతి అని చెప్పుకోవచ్చు. ఇక మనకు చూసినట్లయితే అమ్మతల్లి స్త్రీ శక్తి స్వరూపంగా, ఈ అమ్మతల్లిని చూసినట్లయితే శక్తి స్వరూపంగా వీళ్ళు పూజించారు. ఇక్కడ చూడండి అమ్మతల్లి ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన దేవత, స్త్రీ దేవత. ఈ దేవతను శక్తి స్వరూపానికి ప్రతీకగా వీళ్ళు పూజించడం జరిగింది. ఇక మనకు వచ్చేసి ఈ ముద్రలు చూశారు కదా, ఈ ముద్రలు ఏంటి, స్వస్తిక్ ముద్రలు. మళ్ళీ ఈ స్వస్తిక్ ముద్రలను చూడడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఈ సింధు నాగరికతలోని ప్రజలు అవలంబించిన మతం ఏంటంటే హిందూ మతం. మనం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ స్వస్తిక్ ముద్రలను హిందువులు మాత్రమే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్వస్తిక్ ముద్రల చేత వీళ్ళు హిందువులు, హిందూ మతాన్ని వీళ్ళు గౌరవించారు, అనుసరించారు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వీళ్ళ యొక్క శిల్పాలు, వీళ్ళ యొక్క శిల్ప సంపద చూసినట్లయితే ఇక్కడ కనబడుతున్న ఈ విగ్రహము వాళ్ళ శిల్ప నైపుణ్యానికి ఇది ఒక మచ్చుతునక అని చెప్పొచ్చు. ఇక్కడ కనబడుతున్న ఇతడు పూజారి కావచ్చు లేదా రాజు కావచ్చు. అంటే అతని విగ్రహాన్ని చూడడం వల్ల ఎలాంటి లక్షణాలు, పూజారి లేదా రాజు అయి ఉండొచ్చు అనే అంచనాకు చరిత్రకారులు రావడం జరిగింది. ఇక మనకు వచ్చేసి వీళ్ళ బొమ్మల ప్రత్యేకత ఏంటి అంటే టెర్రాకుట్ట బొమ్మలు. ఇక్కడ చూడండి ఆ ఎడ్ల బండి, ఎడ్లు, ఇవన్నీ చూసినట్లయితే టెర్రాకుట్ట బొమ్మలు. మళ్ళీ టెర్రాకుట్ట బొమ్మలు అంటే ఏంటి, టెర్రాకుట్ట బొమ్మలు అంటే
మట్టితో తయారు చేసి కాల్చిన వాటిని టెర్రాకోట బొమ్మలు అంటారు. మనము ముఖ్యంగా మనం ఈరోజు కుండలను చూస్తుంటాం చూడండి, కుండలు కుమ్మరి వాళ్ళు మట్టితో చేసి కాలుస్తారు. అదేవిధంగా సింధు నాగరికత కాలంలో బొమ్మలను తయారు చేసి కాల్చారు. అంటే వీళ్ళకు రసాయన పరిజ్ఞానం అంటే కెమిస్ట్రీ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మట్టి కుండలో నీళ్లు పోస్తే అది పగిలిపోతుంది, కానీ కాల్చి నీళ్లు పోయడం వల్ల అది స్థిరంగా ఉంటుంది. అంటే మనకు ఈ రసాయన పద్ధతులు కూడా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. అంటే కాల్చడం అనేది ఒక రసాయనిక పద్ధతి. ఈ విధంగా టెర్రాకోట బొమ్మలు వీళ్ళు తయారు చేశారు. ఇక ముఖ్యంగా ఈ బొమ్మల ద్వారా మనకేం తెలుస్తుంది అంటే వీళ్ళు ఎడ్ల బండ్లను ఉపయోగించారు. చూడండి, అక్కడ నాగరికతలో బయటపడ్డ ఎడ్ల బండిని చూస్తే మనకేం తెలుస్తుంది అంటే రవాణా కోసం సింధు ప్రజలు ఎడ్ల బండ్లను ఉపయోగించారు అని చెప్పొచ్చు. ఇక మనకు ముఖ్యంగా చూసినట్లయితే కాల్చిన కుండలు కూడా బయటపడ్డాయి. చూడండి ఎంత చక్కని కుండలు, వాటిపై రంగులతో డిజైన్లు అద్దడం జరిగింది. పైన ఈ కుండలు చూసినట్లయితే వాళ్ళ యొక్క పనితనానికి నైపుణ్యానికి మచ్చుతునక అంత చక్కటి కుండలను వాళ్ళు తయారు చేశారు అని చెప్పొచ్చు. ఇక మనకు చూసినట్లయితే సింధు ప్రజలు సముద్ర ప్రయాణం కూడా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, వాళ్ళు నడిపిన పడవల గుర్తులు. ఇక్కడ మనకు ఈ పడవల గుర్తుల ద్వారా మనం ఏం చెబుతున్నాము అంటే వాళ్ళు పడవ ప్రయాణాలు చేశారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పురుష విగ్రహం చూడండి, ఇక్కడ ఉంది తలలేని పురుష విగ్రహం కూడా తవ్వకాల్లో బయటపడింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్త్రీ విగ్రహం, నాట్యం చేస్తున్న మహిళ ఈ కంచు విగ్రహం చూడండి. వాళ్ళ యొక్క విగ్రహాల తయారీలోని నైపుణ్యం మొత్తం ఈ కంచు విగ్రహంలో బయటపడుతుంది. ఇలాంటి చూడ చక్కని విగ్రహాలను కూడా వీళ్ళు తయారు చేశారు అంటే ఒక చక్కని వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఈ ఎద్దు యొక్క ముద్ర కూడా మనకు ఈ సింధు నాగరికత కాలంలో బయటపడింది. ఈ అందమైన ఎద్దు, మూపురం ఉన్న ఎద్దును కూడా వాళ్ళు ఉపయోగించారు. అంటే వాళ్ళ చిత్రాల్లో కనబడింది కాబట్టి ఎద్దులను ఎక్కువగా ఉపయోగించారు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ యొక్క లిపి ఏంటి అంటే బొమ్మల లిపి. అంటే ప్రపంచంలో ఉన్న ఈ లిపి అంతా కూడా బొమ్మల నుండే ప్రారంభమైంది. కాబట్టి మనకు అన్ని లిపులకు మూలాధారం ఈ బొమ్మల లిపి. బొమ్మల లిపి నుంచే లిపి పుట్టుకొచ్చింది అన్ని భాషల్లో కూడా. ఈ విధంగా మనకు సింధు నాగరికతలో చూసినట్లయితే వాళ్ళు వాడిన లిపి ఇంకా అభివృద్ధి చెందినప్పటికీ ఈ లిపిని చిత్రలిపి లేదా బొమ్మల లిపిగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చనిపోయిన వ్యక్తులను పూడ్చిపెట్టడం, దహనం చేయడము చేసేవాళ్ళు. ఈ విధంగా ఈ సింధు నాగరికత చూసినట్లయితే భారతదేశపు మొదటి నాగరికత అని చెప్పొచ్చు. నదీలోయలు, సింధు నదీలోయలో ఏర్పడ్డ ఈ మొదటి నాగరికతను ద్రావిడ నాగరికత అని కూడా అనొచ్చు. సింధు ప్రజలు ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే ద్రవిడ జాతీయులు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు సింధు నాగరికత అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప నాగరికతగా దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే పిల్లలు, చూశారు కదా మీ ఉపాధ్యాయుల సహాయంతో సింధు నాగరికత గురించి పూర్తిగా తెలుసుకోండి. వర్క్షీట్లను చదివి ప్రశ్నలకు సమాధానాలు చేయండి. ఇంకో పాఠ్య అంశంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.